ఏపీలో మంత్రివర్గం సమకూర్పుపై చంద్రబాబు ఫోకస్. పవన్ కు ఆ పదవి కేటాయించే అవకాశం ఉందా? ఏపీ మంత్రివర్గ కసరత్తుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తి స్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలతో కలిసి 175 స్థానాలకు గాను 164 స్థానాలు కైవసం చేసుకుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు. తమ పార్టీ మద్దతుతో మోడీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ సమకూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్తో పాటు బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పచెప్పే అవకాశాలు మెండుగా అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గంలో జోరుగా చర్చలు నడుస్తోంది. ఎవరికి ఏ శాఖలు వర్తిస్తాయో తెలియాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వేచి ఉండాల్సిందే.